ఈరోజు ఈ మంగు మచ్చల పౌడర్ తోటి పేస్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే మీ ముఖమంతా ఒక్క మచ్చ కాని మొటిమ కాని లేకుండా మంగు మచ్చలన్నీ మాయమైపోయి మీ ముఖం అనేది మీ రంగు అనేది పూర్తిగా మారిపోయి తెల్లటి రంగులోకి వచ్చేస్తారండి. ఇది 100కి 100% నేను గ్యారెంటీ ఇస్తున్నాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫ్లవర్తి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా 160 మందికి పైనే యూస్ఫుల్ అవుతుందండి. అలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మిస్ అయిపోయారంటే ఇక మీరు మీ అందాన్నే కాదండి, చాలామంది డిప్రెషన్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటుంటారు కదా, అలాంటి వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, 30 ఇయర్స్ నుంచి ఇంకా తక్కువ ఏజ్ నుంచి కూడా ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రాబ్లం అనేది అందరినీ బాధిస్తుంటుంది. నలుగురిలోకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేరు, అంత బాధపడుతూ ఉంటారండి. అది ఏంటో కాదండి, మంగు మచ్చలు ఉంటాయి కదా, మంగు మచ్చలకి ఒక మంచి మెడిసిన్ అనేది, మెడిసిన్ అని చెప్పకూడదండి, ఒక పౌడర్ తీసుకొచ్చాను మీ ముందుకి. కొత్త ప్రోడక్ట్ అనేది పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈరోజు విడుదల చేస్తున్నానండి. అది ఒక మంగు మచ్చలకే కాదండి, ఫేస్ అంతా నల్లగా మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలతో పాటు ఆ మచ్చలు పోవటమే కాకుండా మీ చర్మం అనేది ఏదైనా డెడ్ స్కిన్ కానీ ఏమున్నా కూడా మొత్తం తొలగిపోయి మీ ఫేస్ అనేది తెల్లగా మారిపోతుందండి. మంగు మచ్చలు పోతాయి, ప్లస్ మంగు మచ్చలు లేని వాళ్ళు కూడా కలర్ కోసం ఈ పౌడర్ని మీరు ఎలా పెట్టుకోవాలి, అందులో ఏమేమి వేసి కలపాలి అనేది మీకు మొత్తం ఈరోజు వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్తానండి. ఎవ్వరు ఏమి తడుముకోకుండా ఇది మీ ఇంట్లో మీరు చేసుకొని పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ పౌడర్ అనేది మీకు నేను ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి మీకు అందించగలను. పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి హాయ్ అని పెడితే చాలండి, మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. మీకు కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే కొరియర్లో మీకు మేము పంపించడం జరుగుతుందండి. జస్ట్ హాయ్ అని పెడితే చాలు, మా లిస్ట్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తాము, అందులో మీరు కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో ఇంపార్టెంట్ ఏంటి అంటే మంగు మచ్చలకి మందు, అలానే మంచి కలర్ రావడానికి ఆ మందే సరిపోతుందండి. దాన్ని మందు అనొచ్చు, లేదంటే మంగు మచ్చల పౌడర్ అనొచ్చు. ఈ పౌడర్ని ఎందులో కలుపుకొని మీరు అప్లై చేసుకోవాలి అనేది చాలా చాలా ఈజీ అండి. ఈ పౌడర్ అనేది నా దగ్గర రెడీగా ఉంది, ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు, వాళ్ళు తీసుకొని రెడీగా నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారండి. అది అప్లై చేసుకోవడం కోసం ఈరోజు నేను ఇది మీకు అప్లై చేసి ఎలా కలపాలో చూపించి క్లియర్గా చెప్తాను. మిస్ కాకుండా అందరూ ఈ వీడియోని వినండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మంగు మచ్చలు అనేవి ప్రతి ఒక్కరికి ఈ పిగ్మెంటేషన్ బాధిస్తూ ఉంటుందండి. ప్రతి ఒక్కరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, అయ్యో మాకు ఈ మచ్చల వల్ల అందమంతా కోల్పోయింది అనే బాధతో ఉంటారండి. అలాంటి వాళ్ళందరూ కూడా ఇది 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అవుతుంది కదండి. ఇంత మంచి వీడియోని మీరు చూడబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్క వీడియో వస్తుందండి. అలానే వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి. ఇక ఆలస్యం చేయకుండా మనం ఇందులోకి ఏమేమి ఐటమ్స్ కలపాలి, ఈ పౌడర్లోకి, మంగు మచ్చల పౌడర్లోకి ఏమేమి ఐటమ్స్ కలిపి మనం ఈ ప్యాకెట్ రెడీ చేసుకోవాలి అనేది వీడియో క్లియర్గా క్లారిటీగా చూద్దామండి. ఇదేనండి మంగు మచ్చల పౌడరు అంటే. ఇది ఒక మంగు మచ్చలకే కాదండి, మీ స్కిన్ మొత్తం కూడా, బాడీ మొత్తం కూడా తెల్లగా మారిపోయే పౌడర్ అన్నమాట. చూడండి ఇవి అండి దీనిలోకి కావాల్సిన ఐటమ్స్. ఇది మంగు మచ్చల పౌడర్ అండి. ఇది ఈ పౌడర్ కనుక ఉంటే చాలండి, మీకు ఉన్న మంగు మచ్చలు అన్నీ కూడా శుభ్రంగా పోతాయి. అలాగే ఇందులో ఏమేమి కలపాలి, ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొచ్చుకొని చూద్దామండి. ఫస్ట్ ఐటమ్స్ చూద్దాము. ఇది మంగు మచ్చల పౌడర్ అండి, అందులోకి ప్యూర్ గంధం కావాలండి. ఆ తర్వాత శనగపిండి, శనగపిండి కావాలి. మీరు ఇంట్లో శనగపప్పు తెచ్చుకొని ఆడించుకున్నా ఓకే అండి, లేదంటే ఫ్రెష్ ఇది అప్పటికప్పుడు తెచ్చుకొని డేట్ అయిపోకుండా నిల్వ ఉన్న శనగపిండి కాకుండా మీరు ఫ్రెష్ శనగపిండి కనుక మీకు దొరికితే ఈ పిండితోటి. అలాగే కస్తూరి పసుపు అండి, ఇవన్నీ ఎంతంత వేయాలనేది నేను చెప్తాను మీకు. కస్తూరి పసుపు, అలాగే రోజ్ వాటర్ అండి, రోజ్ వాటర్. ఇవి అవసరమా లేదా అనేది నేను చూపిస్తాను. ఇది పెరుగండి,
ఈ ఐటమ్స్ తోటి ఇది ఎలా కలుపుకోవాలి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను చాలా క్లియర్ గా నీట్ గా చెప్తా అండి మీరు చక్కగా విని మీరు ఇలానే ఫాలో అవ్వండి లేకపోతే మీరు తెలియక ఎలాగోలా కలుపుకొని అలా పెట్టుకుంటే యూస్ ఉండదండి అందుకే నేను మరీ మరీ ఇన్నిసార్లు చెప్తున్నాను చూసారు కదండి ఆ ప్యాక్ మనం తయారు చేసుకోవడానికి ఏమేం ఐటమ్స్ కావాలి అనేది మీకు చూపించాను కదా మీరు అన్నీ కూడా అందులోకి వేసే ఐటమ్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంటే ఉన్నట్టు లేదంటే నా దగ్గర అన్నీ అవైలబుల్ గా ఉంటాయండి మీకు అన్నీ కావాలి అనుకుంటే కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఎప్పుడూ అవైలబుల్ గా ఉంటుంది మీకు నేను అందిస్తానండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు కొరియర్ చేసుకున్న వెంటనే మీకు బయలుదేరతాయి అని చెప్తున్నాను కదండి కొందరైతే ఒక 1 అవర్ ఆర్డర్ చేసుకున్న ఒక 1 అవర్ కే కాల్ చేసి మేడం ఇంకా ప్రొడక్ట్ రాలేదు అని అంటున్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళో తెలుసా అండి వైజాగ్ అనంతపురం అక్కడి నుంచి చేసే వాళ్ళు అలా అడుగుతున్నారండి అసలు ఎలా వస్తాయండి ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే మీకు వచ్చేసరికి 2-3 డేస్ పడుతుంది కాకపోతే మేము ఇక్కడ కొరియర్ అనేది లేట్ చేయము మీకు వెంటనే పంపిస్తామని చెప్తున్నానండి అది తెలియని వాళ్ళు పాపం అప్పుడు కొరియర్ చేసుకుంటే వెంటనే గంటలో మా ఇంటికి వచ్చేస్తాయి ప్రొడక్ట్స్ అని అనుకుంటున్నారండి తెలియక కానీ అది మీకు తెలియక అలా అనుకుంటున్నారండి అలా కాకుండా మీరు ఆర్డర్ చేసుకుంటే మేము వెంటనే ఒక 1-2 అవర్స్ లోనే మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఎప్పుడైనా నాకు కుదరలేదనుకోండి ఒక 2 డేస్ లేట్ అవుతుందని మీకే చెప్తానండి అది ఒక విషయం పోతే నేను అడ్రస్ ఆర్డర్ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను అడ్రస్ పెట్టమంటున్నాను కదండి మీ అడ్రస్ అనేది పిన్ కోడ్ పెట్టట్లేదండి చాలా మంది అలాగే నేమ్ పెట్టట్లేదు మీ అడ్రస్ అనేది కరెక్ట్ గా ఉంటేనే మీకు కొరియర్ అనేది చేరుతుందండి నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను ఏ ఒక్కటి తప్పు పెట్టినా కొరియర్ అనేది మీకు వచ్చి అడ్రస్ తప్పు వల్ల మీకు బ్యాక్ వచ్చేసింది అనుకోండి మళ్ళీ మీరు కొరియర్ పే చేయాల్సి వస్తుందండి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ చేసే వాళ్ళు నేను మరీ 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 ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నానండి మీరు అడ్రస్ అనేది చెక్ చేసుకొని మీరే చెక్ చేసుకొని కరెక్ట్ అడ్రస్ పెట్టండి అండి నేను రిక్వెస్ట్ గానే చెప్తున్నాను ఎందుకంటే పేరు పెట్టలేదని మేము ప్రతి అడ్రస్ చెక్ చేసి మీరు పేరు పెట్టలేదండి మీరు పిన్ కోడ్ పెట్టలేదండి అని మేము చెప్పలేమండి మాకు అంత టైం ఉండదు అందుకని చెప్పి మీరు అడ్రస్ అనేది కరెక్ట్ గా పెడితేనే మీకు కొరియర్ రావడం జరుగుతుందండి మళ్ళీ చెప్తున్నాను మీరు పిన్ కోడ్ పెట్టలేదు నేమ్ పెట్టలేదని కూడా మేము అడగమండి అలా పెడితేనే మేము పంపిస్తాము చూడండి ఇలా బౌల్ తీసుకున్నాను కదా ఇది ఇది మంగు మచ్చల పౌడర్ అండి కరెక్ట్ గా చూడండి స్పూన్ ఇది ఒక స్పూన్ వేసాను కదా ఇది శనగపిండి సేమ్ శనగపిండి అది మంగు మచ్చల పౌడర్ రెండు సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి అవి రెండు అయిపోయాయి కదా ఇప్పుడు ప్యూర్ గంధం అండి సగం మాత్రమే వేయాలి చూస్తున్నారు కదా సగం సగం వేసాను ఆ తర్వాత మీరు పసుపు అనేది చిటికెడు వేసుకోవాలండి చూడండి కొంచెం చిటికెడు అంటే చిటికెడు పసుపుని మీరు వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇది పేస్ట్గా మనం ఎలా కలుపుకోవాలి అంటే రోజ్ వాటర్ మీకు రోజ్ వాటర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రోజ్ వాటర్ తోటి మీకు మాకు రోజ్ వాటర్ అయితే బాగుంటుంది అనుకునేవాళ్ళు రోజ్ వాటర్తో కలుపుకోండి లేదు పెరుగు నెంబర్ 1 అండి చాలా బాగా పనిచేస్తుంది పవర్ఫుల్గా ఫస్ట్ ఆప్షన్ అయితే నేను పెరుగుకిస్తాను ఇది ఈ పెరుగుతోటి మీరు పేస్ట్ని తయారు చేసుకోండి లేదు ఇవి రెండు మాకొద్దు మేము వేరే ఇంకేమైనా ఉంటే చెప్పండి అనుకునేవాళ్ళు ఇంకా ఏమన్నా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి పచ్చిపాలు ఉంటాయి కదా పచ్చిపాలతో ఈ పేస్ట్ని మీరు కలుపుకోండి ఇప్పుడు నేనైతే పెరుగుతో మీకు కలిపి చూపిస్తానండి మీకు రోజ్ వాటర్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి రోజ్ వాటర్ కావాలన్నా తీసుకోవచ్చు కస్తూరి పసుపు కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంది ప్యూర్ గంధం కావాలన్నా మీకు అవైలబుల్ ఉంది అలాగే ఇది పొడి అనేది ఎలాగో నా దగ్గర తీసుకోవాలి మీరు దాంతోపాటుగా మిగిలినవి కూడా కావాలంటే మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి
మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను పెరుగుతో మీకు నేను కలిపి చూపిస్తానండి. ఒక స్పూన్ పెరుగు వేస్తాను చూడండి. ఫస్ట్ ఒక స్పూన్ వేస్తాను. అలా గడ్డ పెరుగు కాకపోయినా పల్చడది ఉన్నా కూడా తీసుకోండి. చూసుకొని మీరు లిక్విడ్లా తయారయ్యేలాగా కలుపుకోండి. చూడండి సరిపోలేదు కదా ఒక స్పూన్ పెరిగేస్తే, అందుకని ఈ పెరుగు మొత్తం పడుతుందండి. రెండో స్పూన్ వేసాను. మీకు లిక్విడ్లా వచ్చే వరకు పెరిగేసుకోండి, పర్వాలేదు. రెండు స్పూన్లు కాకపోతే మూడు స్పూన్లు అయినా సరే. చూసారు కదా ఎలా కలిపాను, కాకపోతే కలుపుకోవటం కరెక్ట్గా కలుపుకోండి. చూడండి కొంచెం టైట్గా వచ్చింది కదండి. రెండు స్పూన్లు గడ్డ పెరుగు వేసాను, అందులో నుంచి ఊరిన వాటర్ అండి ఇది, ఆ వాటర్ వేసేసాను. ఇంకా ఈ రెండు స్పూన్లు కూడా సరిపోలేదు అనుకోండి మీరు, ఏం కంగారు పడద్దండి. మీకు ప్రతి ఒక్కరికి తెలుసండి మా దగ్గర నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా, పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎంత త్వరగా మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీకు ఎంత నీట్గా వస్తున్నాయి అనేది, ఏ ఐటెం కూడా మిస్ కాకుండా మా ప్యాకింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పి అందరూ చెప్తున్నారండి. మా ప్యాకింగ్ చాలా నీట్గా ఉంటుందండి, మా ప్రోడక్ట్స్ కూడా అన్ని ఒరిజినల్ అండి, మొత్తం ఆర్గానిక్ ఐటమ్స్ తోటి, మొత్తం ప్యూర్ ఐటమ్స్ తోటి, మీకు కెమికల్స్ లేకుండా చేయించబడి మీకు పంపించడం జరుగుతుందండి. అందుకే నాకు చాలామంది కనెక్ట్ అయ్యారండి. నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ నా ఫ్యాన్ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పలేరండి. అలాగే కేరళ హెయిర్ ఆయిల్ అనేది అయితే నేను అసలు అందించలేకపోతున్నానండి, అంత మంచి పేరు తెచ్చుకుంది ఆయిల్ అనేది. ఎందుకంటే నా నేను ఇచ్చే ప్రోడక్ట్ మీద అంత నమ్మకం పెట్టి నా సబ్స్క్రైబర్సే కాదండి, ఇంకా వాళ్ళ నోట వీళ్ళ నోట విని అది పబ్లిక్లోకి బాగా వెళ్ళిపోయిందండి. హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ మామూలుగా అడగట్లేదండి. సరే హెయిర్ ఆయిల్ అంత సక్సెస్ అయ్యి దూసుకుపోతుంది కదండి. సరే లేని తర్వాత నేను సోప్స్ 3 ఐటమ్స్ పెట్టానండి. సోప్స్ అనేవి 3 వెరైటీస్ పెట్టాను. సోప్స్ అనేవి 3 వెరైటీస్ పెట్టానండి. ఆ సోప్స్ కూడా అసలు బీభత్సమైన సక్సెస్ అయిందండి. అలా ఒకటి కాదు రెండు కాదండి, పద్మాస్ ప్రోడక్ట్స్లో పెట్టే ప్రతి ఒక్క ఐటెం కూడా సూపర్ సక్సెస్ చేస్తున్నారండి. మీ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా ప్రోడక్ట్స్ మీద అంత నమ్మకం ఉంచి తీసుకుంటున్నందుకు చాలా బాగుంటాయండి. నేను అన్నీ కూడా మీకు న్యాచురల్వి, కెమికల్ లేనివి అవే నేను మీకు సప్లై చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా తీసుకొని వాడుకొని హ్యాపీగా ఉండండి. మీ అందరికీ హెయిర్ బాగుండాలని ఈ హెయిర్ ఆయిల్ వాడుకొని, మీ స్కిన్ బాగుండాలని నా ఫేస్ ప్యాక్స్ కానివ్వండి, నా సోప్స్ కానివ్వండి, అన్నీ వాడుకున్న వాళ్ళకి మీకు అంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ పౌడర్ ఉంది కదండి, అది కూడా ఎంతమంది తీసుకున్నారంటే అంతమంది తీసుకొని అప్లై చేస్తూ ఉన్నారండి. అది ప్రాసెస్ ఒక 40 డేస్ ఉంటుందండి. ఆ 40 డేస్ కనుక ఆ పౌడర్ని యూస్ చేస్తే మీకు హెయిర్ అనేది, అన్వాంటెడ్ హెయిర్ అనేది శాశ్వతంగా రాకుండా ఉంటుందండి. నేను అన్నీ కూడా ఆలోచించి మీకోసం మంచి మంచి ప్రోడక్ట్స్ని మీకు అందించడం జరుగుతుందండి. కొంచెం టైం తీసుకొని అయినా సరే లేటుగా మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా నేను మీకు అందించడం జరుగుతుందండి. వీడియో లెంగ్త్ అయిపోతుంది బోర్ అని అనుకుంటే ఈ విషయాలన్నీ మీకు తెలియవు కదండి, అందుకే నేను మీకు ఈ వీడియోలో చెప్పక తప్పలేదండి. ఇక ఇదండి, ప్రతి ఒక్కరు కూడా మీరు కాల్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి, నా టైం వేస్ట్ చేయొద్దండి. మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. చక్కగా లిస్ట్ చూసుకోండి, మీకు ఏం ప్రోడక్ట్స్ కావాలో ఆర్డర్ చేసుకోండి. కాకపోతే చిన్న చిన్న ప్రోడక్ట్ ఒకసారి ఒక ఐటెం ఒకసారి ఒక ఐటెం అలా ఆర్డర్ చేసుకోకుండా మీకు కావాల్సిన 2-3 వస్తువులు ఒకేసారి ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్ అనేది కలిసి వస్తుందండి. సేమ్ ఒకే కొరియర్ మీద మీకు రావడం జరుగుతుంది. ఇక ఇదండి, ఈరోజు ఆ కలిపిన పేస్ట్ని తీసుకొచ్చి మనం చూద్దామండి అది ఎలా అప్లై చేసుకోవాలో పేస్ట్ అనేది నేను చెప్తాను. చూసుకొని ఇంకొక స్పూన్ పెరుగైనా మీరు వేసుకోవచ్చు. నేనైతే పెరుగు ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నానండి, తర్వాత పచ్చిపాలు, తర్వాత రోజ్ వాటర్ అండి. మీకు ఏది నచ్చితే, కొందరికి పెరుగు స్మెల్ పడదు, ఇంకొకరికి పచ్చిపాలు పడవు, అలాంటి వాళ్ళందరూ కూడా వారంలో 3 సార్లు చాలండి మీ ఫేస్కి వేసుకోవడానికి, రోజు అక్కర్లేదు.
ఇది 7 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి జెంట్స్ లేడీస్ అందరూ వేసుకోవచ్చండి 100 ఇయర్స్ వరకు వేసుకోవచ్చండి 7 ఇయర్స్ నుంచి చూడండి ఇది ఈ పౌడర్ మీకు కావాలంటే పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు ఆర్డర్ చేసుకొని మిగిలిన మీ ఇంట్లో ఉంటే ఓకే పసుపు గంధము అవన్నీ కూడా మంచి బ్రాండ్ ఉండాలండి మళ్ళీ చెప్తున్నాను గంధం అంటే ఏదో ఏ గుళ్ళోకి పోతేనో ఏ షాపులోకి చిల్లర కొట్టులో అట్లా తెచ్చుకొని మాత్రం వాడుకోమాకండి మంచి బ్రాండెడ్ వాడుకోండి మీకు ఏదైనా సరే మన స్కిన్కి సంబంధించింది ఏదైనా మనం యూస్ చేయాలి అంటే అది మంచిది వాడుకోవాలండి చూసారు కదా చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒక బాటిల్లో పెట్టేసుకొని చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీసినప్పుడు చూసారు కదండి ఇలా మీరు కలుపుకున్న తర్వాత ఇది ఒక బాటిల్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు వాడుకోండి ఒక వారంలో 3 సార్లు అన్నాను కదా నేను పెట్టుకోమన్నాను వారానికి ఒక్కసారి ఇప్పుడు స్పూన్ అయినా కూడా మీకు ఎక్కువైపోయింది కదా ఇది హ్యాండ్స్కి నెక్కి మీ ఫేస్కి వస్తుందండి అందుకని ఇలా ఒక్క స్పూన్ లెక్కన కలుపుకున్నారు అంటే మీరు నా దగ్గర తీసుకున్న పౌడర్ మీకు 3 మంత్స్ వస్తుందండి 3 మంత్స్లో మీ రంగు మీరు మారిపోయి ఎంత మంచి కలర్ వస్తారంటే మీ పుట్టుకే మిమ్మల్ని మార్చేస్తుందండి అంత మంచి కలర్ వచ్చేస్తారు ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఈ కలర్ ఉన్నాం ఇంకేం మారుతాంలే ఇంతే ఉండిపోతామేమో ఇంకా మనం ఎందుకు తెల్లగా వస్తాము అని చాలామంది అనుకోవచ్చండి అది రాంగ్ అండి ఎందుకంటే మనం కొన్ని కొన్ని కడుపుకి తీసుకునే ఫుడ్ ఐటమ్స్ వల్ల కానివ్వండి మనం పాటించేవి ఇవి హోమ్ రెమెడీస్ వల్ల కానివ్వండి స్కిన్కి మనం తీసుకునే కేర్ వల్ల అన్నిటి వల్ల కూడా మనకి చాలా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి చూసారు కదా ఇది ఇప్పుడు నేను ఫేస్కి అప్లై చేసుకొని చూపించకపోతే మీకు అస్సలు చాలా కంగారుగా ఉంటుందండి ఇది అసలు ఎలా వాడుకోవాలి మనం మేడం కలిపి చూపించారు ఫేస్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చాలామంది అనుకోవచ్చు అందుకే నేను హ్యాండ్ మీద కన్నా కూడా ఫేస్ మీదే పెట్టి మీకు చూపిస్తానండి ఇంకా ఇదేనండి మంగుమచ్చల పౌడర్ తోటి మీ ఫేస్ తెల్లగా వచ్చి మంగుమచ్చలన్నీ పోయి మీ ఫేస్ అనేది ఎంత తెల్లగా వస్తుందో అంత తెల్లగా వస్తుందండి ఇది నిజంగా నిజం అండి మీరు నమ్మి తీరాల్సిందే మీరు వాడి తీరాల్సిందే మీకు ఎందుకండి ఆలస్యం పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి ఆర్డర్ చేసుకొని ఈ పౌడర్ని మీరు చక్కగా వాడుకోండి మీ అందాన్ని పెంచుకోండి చూసారు కదండి మంగుమచ్చల పేస్ట్ ఎలా తయారు చేస్తేనే ఎంత త్వరగా అయిపోయింది మనం ఇది రెడీ చేసుకోవడానికి ఎంత టైం పట్టిందండి తయారు చేశాను అందులో ఏమేమి వేసాము అనేది క్లారిటీగా క్లియర్గా చూశారు కదా ఎంత సింపుల్గాను ఇంకెందుకండి ఆలస్యం ఐటమ్స్ అన్నీ పద్మాస్ ప్రొడక్ట్స్లో మీకు దొరుకుతాయి తీసుకొని మీరు ఈ పేస్ట్ని తయారు చేసుకొని చక్కగా మీ ఫేస్కి అప్లై చేసుకొని నెక్కి అప్లై చేసుకోండి హ్యాండ్స్కి అప్లై చేసుకోండి ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకొని మీ అందాన్ని పెంచుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ పద్మ పులివర్తి బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా చాలా అవసరం అండి పేస్ట్ అనేది ఎంతో బాగుంది కదండి ఇది ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసుకొని చూద్దాం ఎలా ఉంటుందనేది ఓకే అండి మీకోసం పద్మాస్ ప్రొడక్ట్స్లో ఈ ఐటమ్స్ అన్నీ ఎప్పుడే అవైలబుల్గా ఉంటాయండి మీకు అందుబాటులో ఉంటే మీ దగ్గరే ఉంటే కనుక ఈ పౌడర్ అనేది మీ దగ్గర ఉండదండి పద్మాస్ ప్రొడక్ట్స్లో తీసుకోవాలి మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా పసుపు గంధము అవన్నీ కూడా మీకు ఇంట్లో ఉంటే ఓకే లేదంటే అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు అండి వాట్సాప్లో హాయ్ అని పెడితే పైన స్క్రీన్ మీద నెంబర్కి మీకు ప్రోడక్ట్స్ పంపించడం జరుగుతుందండి లిస్ట్ పెడితే లిస్ట్లో చెక్ చేసుకొని మీకు కావాలంటే ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటే మీ ఇంటికి వస్తాయండి కొరియర్ ద్వారా ఇక ఆలస్యం చేయకుండా ఈ పేస్ట్ రెడీ చేసుకొని వారంలో 3 సార్లు ఇది ఫేస్కి అప్లై చేసుకుంటే చాలండి ఫేస్కే కాదండి నెక్ బ్లాక్గా ఉందా మీకు నెక్కి పెట్టుకోండి కళ్ళ కింద బ్లాక్గా ఉందా పెట్టుకోండి హ్యాండ్స్ బ్లాక్గా ఉన్నాయా పెట్టుకోండి పాదాలు బ్లాక్గా ఉన్నాయా పెట్టుకోండి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇది పెట్టుకోవచ్చండి ఒక వయసుతో నిమిత్తం లేకుండా 7 ఇయర్స్ దగ్గర నుంచి కూడా మీరు ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు జెంట్స్ లేడీస్ అందరు కూడా మంగుమచ్చలతోటి ప్రతి ఒక్కరు కూడా సతమతం అవుతూ బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళి అలా ఉన్నారు కదండి అలాంటి వారందరి కోసం నేను మీకోసం మంచి పౌడర్ని నేను కేరళ నుంచి తయారు చేపించి తీసుకొచ్చి మీకోసం నేను అందిస్తున్నానండి ఈ ప్రోడక్ట్ అనేది ఈరోజే
మొదలు పెట్టానండి. జస్ట్ కాకపోతే నాకు కాల్స్ చేసే వాళ్ళకి నేను ఈ పౌడర్ గురించి చెప్పాను. ఆల్రెడీ చాలా మంది తీసుకొని నా వీడియో కోసం వాళ్ళు వెయిటింగ్ అండి. వీడియో చూసిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకుంటామని జస్ట్ తీసుకొని ఆర్డర్ చేసుకోవడం కూడా జరిగిందండి. అలాగే మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకుంటే వరుసగా ఇవ్వటం జరుగుతుందండి. అందరికీ అందించాలి కదా. వీడియో రిలీజ్ అయిన వెంటనే విపరీతంగా ఆర్డర్లు చేసుకుంటున్నారండి. వాళ్ళకి వన్ బై వన్ సీరియల్ ప్రకారం పంపిస్తామండి. మీరు ఆర్డర్ చేసుకుంటే కనుక ఎవరు కంగారు పడకండి, త్వరపడకండి. మీరు త్వరపడినా ఆర్డర్ చేసుకున్న మీకు ఐటమ్ అనేది రావటం ఖాయమండి. వచ్చే వరకు బాధ్యత మాదేనండి. మీరు ఆర్డర్ చేసుకున్నాక మీరు ఏం కంగారు పడద్దు. ప్రతి ఒక్కరు కూడా పద్మాస్ ప్రొడక్ట్స్ లో ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా పద్మా పులివర్తి బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి. ఇక ఆలస్యమే చేయొద్దండి. ఫేస్ కి అప్లై చేసి ఈ పౌడర్ ఫేస్ కి అప్లై ఈ పేస్ట్ ఇక ఆలస్యమే చేయొద్దండి. ఈ పేస్ట్ ఫేస్ కి అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అప్లై చేసి చూపిస్తానండి. మీకు ఒక ఐడియా ఉండాలి కదా ఈ పేస్ట్ ఎలా ఉంటుంది మనం ఫేస్ కి అప్లై చేసుకుంటే అనేది. ప్రతి ఒక్కరు కూడా చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ కి అప్లై చేసుకోండి. మీ మంచికే చెప్తున్నానండి. చూస్తున్నారు కదా ఈ పేస్ట్ అనేది ఎలా కలుపుకోవాలి అనేది నేను కరెక్ట్గా మీకు అన్నీ చూపించాను కదండి. కలుపుకున్న తర్వాత నేను ఎలా అయితే ఫేస్ మీద అప్లై చేస్తున్నానో అలాగే మీరు కూడా అప్లై చేసుకోండి. చూడండి, ఫస్ట్ చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ముఖం మీద పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్గా కనుక ఉన్నట్లయితే 7 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచే అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. ఇది వారంలో 3 రోజులు అప్లై చేసుకుంటే చాలండి. ఆరిపోయే వరకు మన స్కిన్ మీద ఇలా టచ్ చేస్తే నేను వీడియోలో చూపిస్తాను. ఇది ఆరిపోయిన తర్వాత కూడా అలా బాగా ఆరిపోయిన తర్వాత చన్నీళ్ళు కానీ గోరువెచ్చటి నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసుకొని సోప్ అనేది ఒక 2 అవర్స్ పెట్టుకోకుండా ఉంటే మీ స్కిన్కి అనేది బాగా పడుతుందండి. ఇది ఇలా మీరు కొంచెం తిక్కుగానే అప్లై చేసుకోండి. అరగంట నుంచి గంట వరకు ఉంచుకోవచ్చండి. ఫేస్ మీద అయినా సరే, ఎక్కడైనా నెక్ హ్యాండ్స్ మీరు ఏ ప్లేస్లో పెట్టుకున్నా ఒక గంట సేపు ఉంచుకున్నా కూడా ఏమీ కాదండి. చూడండి, మనకు ఒక్క స్పూన్కే ఎంత అయిందో ఇదంతా కూడా మీరు చక్కగా నిల్వ ఉంచుకొని వారంలో 3 రోజులు మీరు హ్యాండ్స్కి ఎంత పెట్టుకున్నా కూడా దీనివల్ల అయితే ఏ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవండి. నేను పెట్టుకున్నాను కదా, మీకు ఏమీ కొంచెం దురద కానీ అసలు ఏ రకమైనటువంటి ఫీలింగ్స్ ఉండవన్నమాట. జస్ట్ మనం ఏదో మాయిశ్చరైజర్ క్రీమో ఏదో అప్లై చేసుకున్న విధంగా ఉంటుంది.